అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గాలు మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం, ఇతర నియోజకవర్గాల మీద సమతి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం 46 కోట్లు మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? అదే ఆదేనిలో, ఇదే ఆదేనిలో రాయలసీమలో ఉంటున్న ఆదేనిలో 10% నిధులు మాత్రమే 10% ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదువుకుంటా అధ్యక్ష. అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారంటే సున్నా. ఇప్పటిదాకా 4 సంవత్సరాలుగా పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రికి ఉండిందో చెప్పాలి అధ్యక్ష. కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష, అబద్ధాలు వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. ప్రతిరోజు పేపర్లను రాయిస్తుంటారు అధ్యక్ష. అధ్యక్ష పేపర్లు రాయిస్తారు మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు. అయ్యా 40%, నేను పులివెందుల సార్, పులివెందుల గురించి నేను చెప్పాను, అదే పులివెందుల్లో నేను చూపిస్తాను సార్. పులివెందుల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్. పులివెందుల్లోనే హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటో చూడండి అధ్యక్ష, ఈ ఫోటో చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా కాలేజ్ బిల్డింగ్ కట్టకుండా అమ్మాయిలు కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని నాలుగు రోజులు మాత్రం కట్టా అమ్మాయిని అధ్యక్ష. అధ్యక్ష 70% అధ్యక్ష. కానీ నిశ్చిత్తుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,000 నిర్మించాలని నిశ్చిత్తుగా గతంలో ముఖ్యమంత్రి ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏమైనా సరే ప్రభుత్వంలో తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తారని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు 15 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 750 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదు అంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి మౌలికాల్సిన బాధ్యత ఎవరిది? అందుకే ఫ్యాకల్టీ డిఫరెన్స్ కి కారణం ఎవరు? సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభ్యులు నేను అడుగుతున్నాను. వాళ్ళ ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే అసత్యాలు చెప్తుంటే ఈ రకంగా నేను సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. రికార్డు స్థాయిలో 26 జిల్లాల్లో కూర్చోండి. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 13552 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఎల్ఓపి గారు మాట అధ్యక్ష. ఇది ప్రశ్నోత్తరాలు సార్. సభ్యులు ప్రశ్న అడిగారు, మంత్రులు వచ్చి గౌరవ మంత్రులు వచ్చి సమాధానం చెప్తున్నారు.
సమాధానం చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం అనేది సంబంధిస్తున్నాయి. కూర్చోమనండి, 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 మీరు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. అదే కూర్చోండి శ్రీకాంత్, కూర్చోండి అమ్మా, కూర్చోండి, కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. ఎల్ఓపీ గారు మాట్లాడతారు, కూర్చోండి. అధ్యక్ష, 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 ఆయన అయిపోయినండి, ఆయన అయిపోయినండి, ఆయన అయిపోయాను. కూర్చోండి, 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 రవీంద్ర గారు కూర్చోండి. సభ్యులు అడిగిన ప్రశ్న, ఏదైతే ప్రభుత్వం పెట్టిన 17 కవాసాలు ఉన్నాయో వారి తాలూకు నిర్మాణం ఏ దశలో ఉంది, వారి తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఏంటి ప్రభుత్వం తాలూకా, అది ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష. దాంతోపాటు అడిగింది ఏంటంటే అధ్యక్ష, ఆయన ఆ సభ్యులు అడిగారు, మా సభ్యులు అడగలే, పులివెందు కళాశాలలో దానికి సంబంధించి అడిగారు. 290 కోట్లు ఖర్చు పెట్టారు, ఖర్చు పెడితే ఎమ్మెల్యే కాక ఖర్చు పెట్టారు, కానీ మిగతా కళాశాల ఖర్చు పెట్టలేదు. ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుందో అక్కడ ఖర్చు పెడతారు. అసలు ఫౌండేషన్ దగ్గర అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడటం, వ్యక్తిగతంగా మాట్లాడటం, సభ్యులు తప్పుతో పట్టించడం లేదు, అందరిని ప్రోగ్ చేయడము ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. పూర్తిగా ఏదైతే మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా, మంత్రి గారి సమాధానం నిరసనగా వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రోగ్ చేయడానికి తప్పుదో పట్టించి ప్రజలు తప్పుదో పట్టించి సభ్యం తప్పుదోపంగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల తాలూకా అవనించడానికి వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కావాల్సిన నేపథ్యంలో ఈ సభ నుంచి పోగొట్టు చేస్తున్నారు. అధ్యక్ష, ప్రభుత్వం బాధ్యత ఏంటి అధ్యక్ష? వాస్తవాల్ని, సమాచారాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. మా మంత్రి గారు ఏం చెప్పారు ఈ మధ్య పేపర్లో? అవినీతి దెబ్బతో ఒక పేపర్ టీవీ ఛానల్ పెట్టి ఉన్నది లేనట్టుగా ఎవ్రీడే 150 కోట్ల మంది మంచి అన్నా సరే ఈ పేపర్లో అది చెడ్డని వస్తుంది అధ్యక్ష. ఇప్పుడే 2 నిమిషాల ముందు ఒక డిస్కషన్ జరిగింది, దీపం 2 పథకం కింద ఒక క్వశ్చన్ వేశారు. మంత్రి గారు ఎంత చక్కగా, ఎంత క్లారిటీగా అరగంట సేపు సమాధానం చెప్పారు. బయట సాక్షి టీవీలు ఏమొస్తుందంటే మా మంత్రి గారంట నీళ్లు నమిలారట, వాళ్ళు అడిగిన దానికి అసలు సమాధానమే చెప్పలేక విసిగి వేసారు, కూర్చోపోయారు. ఏంటి అధ్యక్ష, ఏంటి అసలు, ఏం తప్పేం మాట్లాడారు? ఈ మధ్య సీప్లేన్లతో నాటకాలట, మెడికల్ కాలేజీలన్నీ మేము అమ్మేసామట, పోర్ట్లన్నీ అమ్మేసామట, ఏం చెప్పారు? ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? రాష్ట్రం మొత్తం ఒకలాగా చూడాలి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరిని మేలు కోరాలి. ఈ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు, నీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టావు, ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ లేదు, పాడేళ్ళు ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేశావు, ఈ రోజు వరకు ఒక పైసా ఖర్చు పెట్టలేదని అడిగితే ఎందుకు తడుపుకుంటున్నారు?
జీవోలు ఎవరైనా ఇస్తారు, 2 నిమిషాల్లో జీవో ఇవ్వచ్చు. జీవోలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు, చిత్తశుద్ధి ఉండాలి. ఆ రోజు జీవోలు ఇచ్చి కనీసం రిక్వెస్ట్లు లేకుండా, పరిశీలన లేకుండా ఇష్టానుసారంగా మెడికల్ కాలేజీలు ఇచ్చారు. దానివల్ల ఎక్కడ భవనాలు లేవు. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఆడపిల్లలు నీ నియోజకవర్గం మెడికల్ కాలేజీలో ఆడపిల్లలకు హాస్టల్ లేక అవసరం పడుతున్నారు. ఇవన్నీ చెప్తే ఏదో మేము తప్పు మాట్లాడుతున్నాం అంటున్నారు. దయవుంచి మీకు అడుగుతున్నాను అధ్యక్ష, వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల గురించి ఒక పూర్తి డిస్కషన్ పెట్టండి, బొమ్మలతో సహా. అవసరమైతే ఆ ఎక్కడ మెడికల్ కాలేజ్ కట్టాడు వీడియో అక్కడ మేము సీసీ కెమెరాలు పెట్టి కూడా ఇక్కడ చూపించాలి. మొత్తం అబద్ధాలు అధ్యక్ష. సాక్షి పేపర్ ఉందని, టీవీ ఉందని, లేనిది ఉన్నట్టుగా ప్రతిరోజు రాయడమే. ఉదాహరణ ఇప్పుడే 5 నిమిషాల ముందు మీరు చెప్పండి అధ్యక్ష, సమాధానం చెప్పారా లేదా మా మంత్రి గారు? మీరు సాక్షిఫై అయ్యారు లేదా? 5 సార్లు అడిగితే 5 సార్లు సమాధానం చెప్పారు లేదా? బయట సాక్షులు ఏమొస్తుంది? నాదేళ్ళు మనోహర్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన క్వశ్చన్లకి సెమట్లు ఎక్కిపోయాడు, సమాధానం చెప్పలేకపోయాడు. ఇలాంటి ఇప్పుడు రాత్రులు రాసి మంత్రి గారు ఈ రకంగా చేయడం ఇది మంచి విధానం కాదు. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఒక పూట డిస్కషన్ పెట్టండి ఈ మెడికల్ కాలేజీ గురించి. అక్కడ మేము సీసీ కెమెరాలు పెడతాం. ఎంతవరకు కట్టారు? పులివెందులు ఎందుకు ఖర్చు పెట్టారు? ఈ రోజు ఎక్కడైతే మనకి బ్యాక్వర్డ్ ఏరియాలు ఉన్నారో ఎందుకు ఖర్చు పెట్టలేదు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిస్కస్ చేయమని మీకు కోరుతున్నాను. ఇవ్వండి, ఏ రోజు అంటే ఆ రోజు పెడతాను.